కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శాఖల వారీగా అధికారులను ఆరా తీశానన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, అయితే రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. కుప్పం ప్రాంత సమస్యలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 15న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 15న తేదీన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మంత్రి వర్యుని దృష్టికి తీసుకెళ్లని ఉద్దేశం చేత ఈరోజు కుప్పం పట్టణానికి రావడం అయింది. సంబంధిత కొంతమంది అధికారులు కూడా కలిసి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తెలుసుకున్నాము. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయి అని తెలుసుకోవడానికి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అన్ని పథకాలు వర్తింపజేయడంలో ముఖ్యంగా వాలంటీర్లు అయితేనేమి, గ్రామ కార్యదర్శులు అయితేనేమి, ఇతరత్ర మండల స్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహాయం చేసే విధంగా వారికి చేదోడు ఓదోడుగా ప్రతిపక్షం వారు ఆయన ఇబ్బంది వేస్తున్న నిందలను తొలగించడానికి వాటిని అందరి మనసుల్లోన అలాంటి భావాలు రానేకుండా చేయడానికి కష్టపడవలసి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అనేక పథకాల తరఫున అందరి హృదయాల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి మనము కూడా చేదోడు వదడగా కుప్పం నియోజకవర్గం నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.